పరిమితమైన ఈ వీడియోలో బూతులు దండిగా పడుతుంటే అందుకే ఆయన కప్పేసుకోవాలని దోపేసుకోవాలని చేసేయండి. అదే మీ యొక్క హెడ్ఫోన్స్ మీ చెవులు కప్పేసుకోండి, లేకపోతే మీ యొక్క ఇయర్ ఫోన్స్ మీ చెవులు దోపేసుకోండి. గూగుల్ డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోయా. ఈ వీడియో చెప్పినవన్నీ నా దృష్టికోణం నుంచి మాత్రమే చెప్పండి. నా దృష్టికోణం మీ దృష్టికోణం ఒకటి అవ్వాలని అక్కడ రాసలేదు. ఇంకో విషయం రోజు ఈ వీడియో చూసాక మీ గుద్దలో కావచ్చు, కానీ నేను ఈ వీడియోతో ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాదు నా పూర్వ గుద్ద జిల్లా నేను పదాలు కలిసుకుంటానంటే మీకు ఇంకా టైం ఉంటా పిల్ల పూట ఈ వీడియో చూస్తాం ఆర్థింగ్ స్టార్ట్ చేద్దాం. మరి అది వచ్చే రోజు మాట్లాడే సోమాలి అండ్ ఫారెస్ట్ స్పిరిట్. ఇది నేను 15+ సక్సెస్ చేస్తాను. ఇది అడ్వెంచర్, ఫ్యాంటసీ, స్లైస్ ఆఫ్ లైఫ్, డీమన్స్, డ్రామాస్ ఉన్నాయి. అన్మే అన్మే వాస్ గుడ్, ఓకే, ఎంటర్టైనింగ్ గానే ఉంది, లైట్గా ఎక్సైటింగ్ ఉంది, స్టోరీ లైన్ బాగుంది, ప్రతి కొంచెం రోజుగా అనిపించింది, లైట్గా ల్యాగ్ బోర్ అనిపించింది మా ఛానల్లో. అన్మే కొన్ని ఫైట్ సీన్స్ ఉంటే దీని అమ్మ అసలు ఎలా ఉంటాయి అంటే ఓ గుద్ద వాళ్ళు ఉంటాయి కొన్ని ఫైట్ సీన్స్ మాత్రం. అండ్ ఇక రెండు మూడే ఉన్నాయి పెద్ద ఫైట్ సీన్స్లో, అది ఉన్న రెండు మూడు చాలా బాగున్నాయి. కొన్ని ఎమోషన్స్ చాలా బాగా చూపించారు అన్మే. నిజంగా మచ్చ కొన్ని చోట్ల అయితే ఎంత ఎమోషన్ చేస్తారంటే దీని అమ్మని నేర్స్తానంటే బాబు ఇప్పుడు అనిపించేలా చూపించారు కొన్ని ఎమోషన్స్ అయితే. అంత బాగా చేస్తాను నేను అన్మేతో. అండ్ యానిమల్ కామెడీ చాలా బాగుంది, చాలా మెసేజెస్ ఉంటాయి యానిమల్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి పాపవి, ఎంత క్యూట్నెస్ ఓవర్లోడ్ అంటే అంత క్యూట్నెస్ ఓవర్లోడ్ అయ్యా. చాలా బాగుంది ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ, చాలా క్యూట్గా అనిపించింది యానిమే. కొన్ని ఫిలాసఫీస్ బాగున్నాయి, మెటాఫర్స్ కొన్ని వాడతాడు, బుద్ధవాళ్ళు ఉంటాయి ఇలా మెటాఫర్స్. లైట్ డిప్రెసింగ్ అయిపోయింది యానిమే. యానిమే లైట్ క్రియేటివ్గానే ఉంది, ప్రిడిక్టబుల్గానే ఉంది మ్యాక్సిమం యానిమే, బట్ స్టిల్ ట్విస్ట్ పర్లేదు అనిపించాయి. సస్పెన్స్ కూడా అంతే అనిపించలా, ఒక ఓకే ఏదో సస్పెన్స్ లాగా అనిపించింది. మరి యానిమే నేను చెప్పారు అది యానిమే పిక్చర్ అయితే 7.5 నుంచి 7.9 మధ్యలో అయ్యా. మన కంక్లూజ్ ఏదైనా మచ్చా కనీసం 3 డేస్ టైం ఉన్నప్పుడు యానిమే చూడు, ఎందుకంటే చూసాక అయితే డిప్రెస్ ఫీల్ అవుతావు కాబట్టి కొంచెం డిప్రెస్ నుంచి బయట తీసుకొని అందుకని 3 రోజులు టైం ఉన్నప్పుడు చూడు.